ఈ రాష్ట్ర ప్రభుత్వం మీడియా వ్యవస్థ మీద ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క మీడియా వ్యవస్థ అయితే ప్రశ్నిస్తా ఉన్నదో, ప్రశ్నిస్తున్నటువంటి మీడియా వ్యవస్థల మీద ఎక్కడికక్కడ కేసులు పెట్టుకుంటూ మీడియా సంస్థల పైన అనేక రకాల కేసులు పెడతా ఉన్నది. మొన్నటికి మొన్న తీన్ వర్మల్ అన్న కావచ్చు, అంతకంటే ముందు రఘు కావచ్చు, ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారికి మంచి పేరు ఉంది అనుకున్నాం, వీరు కూడా ఇలా మీడియా వ్యవస్థ మీద దాడి చేసే విధంగా ఇలా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పనిచేసినటువంటి మీడియా మీద, ఎస్ అఫ్కోర్స్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీడియా వ్యవస్థ ఏదైతే ఉందో మీడియా వ్యవస్థ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంటది, ఒక ప్రతిదాన్ని విమర్శ చేసుకుంటుంది, దాని మీద కేసులు వేసుకుంటా పోతే సార్ మీడియా చేయాల్సిన పని విమర్శించడం కదా సార్. జరుగుతున్న సమస్య మీద వినిపిస్తున్నటువంటి ప్రజల సమస్యల మీద వినిపించడము, అక్కడ వస్తున్న ఆరోపణల మీద మాట్లాడడం అనేది మీడియా చేస్తూ ఉంటది. దాన్ని బేస్ చేసుకుని మీడియా సంస్థల మీద ఇలా అమ్మా న్యూస్ మీద కేసు వేయడము సిగ్గుచేటు. ఏదైతే కంది శ్రీనివాస్ రెడ్డి గారిని మీకు రాజకీయంగా విమర్శించే ఉంటే రాజకీయంగా విమర్శించండి, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆయన పంచుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు అలాంటి సేవా కార్యక్రమాలు చేయండి, ఆయన మీద రాజకీయంగా కుట్రండి. అంతేగాని ఆయనకు సంబంధించిన మీడియా సంస్థలు ఎప్పటికీ ఓనర్ల కోసం పనిచేయవు. మీడియా వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీడియా వ్యవస్థ అనేది కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏవైతే దూరంలో పోతున్నో, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ యొక్క టీన్యూస్ ఏ విధంగా పనిచేస్తా ఉన్నదో, పెయిటెడ్ ఛానల్, ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి పెయిటెడ్ ఛానల్ గా పనిచేస్తుంటే బిఆర్ఎస్ పార్టీగా ఏ న్యూస్ ఛానల్ పనిచేయాలి, ఈ అమానిస్తూ అనేక రకాల సమస్యల మీద ఈ రాష్ట్రంలో ఉన్న అనేక రకాల సమస్యల మీద ముందుండి రిజల్ట్స్ చూపిస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న భాషా ప్రివిలేజ్ ఇష్యూ కావచ్చు, పేపర్ లీకేజ్ విషయంలో కావచ్చు, అనేక రకాల సమస్యల మీద ఈ యొక్క అమ్మా న్యూస్ ఛానల్ కవరేజ్ చేస్తా ఉన్నది. మీ మంత్రి గారు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూపించింది అమ్మా న్యూస్. ఎందుకు మరి మేము ఈ అమ్మా న్యూస్ మీద కేసులు వేయడం, అమ్మా న్యూస్ మీద కేసులు వేయడం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న నాలుగో స్తంభాన్ని కనుమరుగు చేయడం చేయాలనుకుంటుంది. నాలుగు స్తంభాలు ఉంటేనే ఒక ఇల్లు నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో మీడియా వ్యవస్థను మీరు కూలగొడితే మొత్తం ఇల్లు కూలిపోతారని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని జోగురామన్న గారికి మేము తెలియజేయడం జరుగుతుంది.